Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కామాల ఎక్కడ ఉంది మీకు ఎవరైనా చెప్పారా కామాల ఉందని మీకు కామాల ఉందని ఎవరైనా చెప్పారా మీరు కామాల ఉందని ఎవరైనా చెప్పారా ఏంటి ఏం ప్రాతిపాదిక మొన్న 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 ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ రోజు మీరు వచ్చారా చూడాలి కదా మీరు ఆ రోజు నేను ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఏం మాట్లాడాం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో మాట్లాడింది స్టిల్ యాజ్ ఇట్ ఇస్ అదే స్టాండ్ ఉంటుంది దీంట్లో తేడా ఏముంది దానికి ముహూర్తం తేదీ తిది వర్జ్యం చూడటం కాదు కదమ్మా మెనీ థింగ్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి స్టేక్ హోల్డర్స్తో ఇన్ ప్రిన్సిపల్ స్టేక్ హోల్డర్స్ మీకు ఇష్టమా కాదా దీంట్లో మీకున్న ఇబ్బందులు ఏంటి అనేది ప్రభుత్వం మాట్లాడింది మొన్న ఇది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏనండి వినండి జయరాజ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు సినిమా టిక్కెట్లు ఆన్లైన్ మీద అదే నడవ అదేం కాదు కదా అదొక అంశం దాని మీద ఆల్రెడీ ఇప్పటికే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో బయటకు వచ్చి మేము మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మేము కానీ పాల్గొన్న సభ్య సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ మీకేమి చెప్పకుండా వెళ్ళిపోతే మీకు ఇంకా సందేహాలు కామా ఉందా ఫుల్ స్టాప్ ఉందా ఒత్తు ఉందా కొమ్ము ఉందా ఏముందా అని మీరు వర్జ్యం ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని చెప్పి అడగటాక ఉంటుంది నేను ఆ రోజు కేటగారికల్గా చెప్పాను ఏం చెప్పాను అందరూ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాం ఇన్ ప్రిన్సిపల్ మొత్తం అందరూ కూడా స్టేక్ హోల్డర్స్గా ఉన్న ఇండస్ట్రీ అంతా కూడా ఒక మాట మీద ఎస్ వీఆర్ రెడీ మీకు ఏం కావాలంటే ఇన్పుట్స్ ఇస్తాం ప్రస్తుతం జరుగుతుంది మీరు మీరు ఎలా చేయాలో చేయండి అని చెప్పి చెప్పారు మేమే అడిగామని చెప్పారు రిపీటెడ్గా మేమేం చెప్పాము ఒక సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పాను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్కి అప్ చెప్తున్నాం దాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నడపటానికి ఆలోచన ఉంది ఆ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ తయారు చేసేప్పుడు దానికి ఒక ప్రొసీజర్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజిస్టులు కావాలి వాళ్ళకి ఎవరైతే సాఫ్ట్వేర్ మీద దీని మీద అనుభవజ్ఞులున్నారో నిపుణులు ఉన్నారో వాళ్ళని ఇండస్ట్రీలో ఉన్న స్టేక్ హోల్డర్స్లో దీన్ని ఇన్పుట్స్ ఇవ్వగలిగే వాళ్ళు వాళ్ళని వెళ్ళి రెండు మూడు మీటింగ్స్ పెడతాం జరుగుతుంది అయిన తర్వాత ఫైనల్గా అసలు మీతో చెప్పకుండా ఏం జరుగుతుంది అసలు ఇవాళ మీతో చెప్పకుండా అసలు ఎవడో మామూలుగా పెళ్ళే చేసుకోవట్లేదు ఎవడు ఇద్దరు ప్రేమించుకుంటే ముందు మీకే వచ్చి వాళ్ళ అమ్మ బాబు కంటే కూడా మంత్ ముందు మీకే చెప్తున్నారు మేము ప్రేమించుకున్నాం మేము మేజర్లో మా నాన్న వస్తాడు మా అమ్మ వస్తాడు మీరు మరి రండి అని చెప్పాను అట్లాంటిది అసలు మీకు ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాల్లో మనందరం సినిమా పిచ్చోళ్ళం సినిమా అంటే ఇంత క్రేజ్ ఎందుకంటే లేదా ఒక ఆరుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ బాధలు చెప్పుకుండా వస్తే మొత్తం భారతదేశంలో ఉన్న మీడియా అంతా ఇక్కడికి వచ్చిందండి ఎంత ఎంత ప్యాషన్ ఉంది మనందరికి కాబట్టి లేలే నాట్ నా టాపిక్ ప్యాషన్ ప్యాషన్ నో టాపిక్ అంటే మనకి ఈ వార్తని ఎంతమంది చూస్తారు ఎందుకు చూస్తారు వార్త ఎక్కువ చూస్తారన్నప్పుడు మీరు ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఫోకస్ పెడతాం లేకపోతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి పెద్దయిన ఆవిడ ఇక్కడికి పరిగెత్తుకుంటా ఎందుకు వస్తుంది ఆవిడ టీవీ 9కి 13 జిల్లాలకు బాస్ ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వస్తుంది జయరాజ్ గారు ఉన్నారు ఆయన 9 జిల్లాలకు 13 జిల్లాలకు 10 టీవీ ఆయన చూస్తాడు ఆయన పరిగెత్తుకు వచ్చేసాడు ఆయన ఎందుకు వస్తారు ఇక్కడ ఏదో అంటే జనం ఎక్కువగా సినిమా అంటే మోజు ఉన్నారా తెలుగు వాళ్ళు ఆ మోజు ఉంది కాబట్టి మనకి నేనే మనకన్నా మనందరికీ మంత్రి మీద ప్యామ ఎందుకు ఉంటుందండి ఇవన్నీ నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకే తెలీదా ఎప్పుడండి ఇవాళ వచ్చారు చిరంజీవి గారు వాళ్ళు వచ్చినప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడారుగా ఇవాళ సొల్యూషన్ కోసం వచ్చామా ఇక్కడికని దేనికి తెలీదా ఏ ఊర్లో ఉంటున్నారు మీరు అన్నమాలు ఏమైనా ఉన్నారండి కొంపతీసి మరి ఇంకేయండి వినండి 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 ఒక మాట అంటే ఇక్కడికి నాకు చుట్టంగా వచ్చారు మా ఇంటికి వచ్చిన చుట్టాలని మీరు చీల్చి చెండాడద్దండి వినండి 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 నేను మాట్లాడిన తర్వాత
మా చుట్టాలు కూడా మాట్లాడతారు అంతేగాని మీరు ప్రశ్నలతో చీల్చి చండాడేటువంటి అవకాశం మీకు లేదు మీ ఇష్టం నన్నేం కావాలో మీ ఇష్టం నే ఒళ్ళప్ప చెప్పేసా మీ ఇష్టం మీకు ఏం కావాలో కొట్టుకోండి అంజనమ్మ గారిని తిడుతున్నాడా చిరంజీవి గారి అమ్మగారి పేరు అంజనమ్మ గారేనా అంజనా దేవి గారేనా ఏమండి అంజనీ దేవి గారిని తిడుతున్నాడా ఆడు అదే అంజనా దేవి గారిని తిడుతున్నాడు ఆడు మరి ఆడి తిట్టినప్పుడు ముందు ఆడేగా మొదలెట్టింది మొదలెట్టింది ఎవడు వాళ్ళమ్మ నేర్పలేదా మరి మా అమ్మ పైకి వెళ్ళిపోయింది అనుకోండి దేవుడి దగ్గరికి మా అమ్మ నేర్పలా మా అమ్మ చేత కాదు వాళ్ళ అమ్మగారు ఉన్నారుగా ఇప్పటికైనా నేర్పచ్చుగా ఓ నేను బూతులు తిట్టానా ఆయన ఏం తిట్టాడు ఆయన ఏం తిట్టాడు ఆయన ఏం తిట్టాడు అన్న మీరు బాగా ఇచ్చారు కదా నాది 23 నిమిషాలు ఇచ్చారు ఆయన గంట ఇచ్చారుగా మీరు చెప్పండి కాదండి ఆయన ఫేర్గా జనం అంతా చూస్తున్నారు అతనే ఆ సన్నాసి ఏం తిట్టాడు నేనేం తిట్టాను నేను మాట్లాడిన బూత్ ఏంటి ఆ సన్నాసి నేనేం బూత్ తిట్టాను ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ఒకసారి చెప్పండి మీరు ఎస్ ఓపెన్గా మాట్లాడుతున్నా మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు మాట్లాడండి నేనేం బూత్ తిట్టాను అతన్ని నేనేం బూత్ మాట్లాడాను మీరు బూత్ అన్నారు కదా నేను ఏం బూత్ తిట్టాను చెప్పండి నేను మాట్లాడిన బూత్ ఏంటి లైవ్ ఇచ్చారు కట్లు లేకుండా బీప్ బీప్ కూడా లేదుగా నా బూత్ ఉంటే మీరు అందరూ బీప్ బీప్ ఇచ్చేవాళ్ళుగా టీవీ నైనా 59 నిమిషాలకు గంట సేపు ఇచ్చింది 10 టీవీ గంట 3 నిమిషాలు ఇచ్చింది సాక్షి ఒక 57 నిమిషాలు ఇచ్చింది టీవీ నైన్ 23 నిమిషాలు ఇచ్చింది ఎక్కడ బీప్ వేశారా మీరు బీప్ అయిపోతే బీప్ సౌండ్ వేయకుండా మీరు లైవ్ ఇచ్చారంటే తర్వాత బిట్లు కట్ చేసి వేసారంటే మరి మీ తప్ప నా తప్ప నా బూతుల్ని మీరు ఎందుకు ప్రసారం చేశారు బీప్ వేయకుండా వేయాలి కదా అంటే నేను బూత్ తిట్టలేదు కాబట్టి మీరు బీప్ వేయలేదు మీరే చెప్తున్నారు మీరే సాక్ష్యం కదా విజయరాజ్ గారు నేను బూత్ తిడితే మీరు బీప్ వేస్తారా ఇరా మరి వేయలేదు కదా మీరు అంటే నేను మాట్లాడుతున్నాను నేను లైవ్ అంటే ఎవడైతే నన్ను సన్నాసి అన్నాడు నేను సన్నాసినారు సన్నాసిరా నువ్వు అని అన్నావు ఆడు ఈ రోజుకి కూడా తప్పులు మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు అసత్యాలు మాట్లాడుతాడు నోరు తెరిస్తే ఆడు అబద్ధాలే అని చెప్పనేది కాదా వాస్తవమే కదా మీరే సాక్ష్యం మీరే కదా ఎవడైతే ఇవాళ మా అమ్మ గురించి మాట్లాడాడు మా అమ్మ చనిపోయి ఉంది నాకు నేర్పల సంస్కారం మరి వాళ్ళ అమ్మగారు జీవించున్నారుగా మరి నేర్చుకోడు వాళ్ళ అమ్మ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏరా ఒరే అనంటే ఎవరు నేర్పారు అంజనాదేవి గారు నేర్పిందా సంస్కారం ఈ బూతులు నేర్పా ఒక ముఖ్యమంత్రిని ఏరా ఒరే అనమని చెప్పిన ఆవిడ నేర్పిందా ఎవరు నేర్పారు చెప్పను మా అమ్మ నాకు నేర్పలా మా అమ్మ పెంపకం మంచిది కాదు ఏం చేయం మా అమ్మ నాకేం నేర్పకుండా చనిపోయింది ఈ మధ్య చెప్పండి మీరు టీవీ మొత్తాన్ని సాక్ష్యం అడుగుతున్నా నేనేం బూత్ తిట్టాను నేను ఏం బూత్ తిట్టాను ఎవరు నేనే తిట్టానా మరి ఎవరు తిట్టారు నువ్వు వేరే వాళ్ళతో తిట్టిస్తే ఆడు కూడా ఆడే తిడతారు మనం వేరే వాళ్ళతో ఎందుకు తిట్టించాలి వేరే నన్ను తిట్టారు చెప్తున్నా నన్ను కూడా తిట్టించావు నేను పాలేరు అన్నాడు రెడ్లకు పాలేరు అని నేను ఆయన తిట్టించాడు ఆయన పార్టీ వాళ్ళతో మరి నువ్వెవడు నేను రెడ్లకు పాలేదు నువ్వు కమ్మోడికి పాలేరు నువ్వు పాలేరు నేను దమ్ముగా చెప్పుకున్నా షంషేర్గా మీరు టీవీ నైన్లో జయరాజ్ 10 టీవీలో పనిచేస్తున్నాను నేను అని ట్యాగ్ చేసుకున్నారు పనిచేస్తున్నారు అసీనా నేను టీవీ నైన్లో పనిచేస్తున్నాను బాబు నేను దీంట్లో పనిచేస్తున్నాను పండు నేను ఇందులో పనిచేస్తున్నాను నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను సత్య దమ్ముగా చెప్పుకున్నాం మన వృత్తి ఎందుకని మన వృత్తిలో తప్పు లేదు కాబట్టి మనం జీతం తీసుకోవడంలో తప్పుడు జీతం తీసుకోవట్లేదు కష్టపడ్డాం జీతం తీసుకుంటున్నాం కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఎస్
నేను జగన్ దగ్గర పాలేరనే నువ్వు చెప్పు ఎందుకని నువ్వు చెప్పలేవు నువ్వు చేసేది తప్పుడు పని తప్పుడు తప్పుడు తనంగా నువ్వు కోట్లు కోట్లు తీసుకుంటావు కాబట్టి పాలేరుతానానికి చెప్పవు మరి మమ్మల్ని పాలేరుతానం అని తిట్టించినప్పుడు మా ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టినప్పుడు నిన్న మొన్న ఏం చేస్తున్నారు రోజు కానీ నాల నేను ఎవడైతే నోరు జారాడు ఆడి నోరుకు వాత పెడతమే నన్ను అవమానం చేద్దాం అనుకుని మాట్లాడితే అవమానాన్ని రుచి చూపించడమే నా వంతు నేను ఆడితో ఈడితో ఎవరితో నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టించినందుకు మాత్రం నేను పట్టించుకోను కాదే పట్టించుకున్నాను ఆయన కొత్త కాబట్టి పట్టించుకున్న ఆయన వచ్చి తిట్టాడు అబ్బో చాలా చేశాడు యుద్ధం ఎప్పుడు చేశావు ఎన్ని యుద్ధాలు చేశావు ఏమయ్యా ఇవన్నీ కిరాయికి పనిచేసేది ఎవరో ఎవరికి తెలీదా అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది ఎవడో లేడు కూలికి రాజకీయ పార్టీ ఎవడో పెట్టాడంటే ఎవడో లేడు మనం చూస్తున్నాం ఇవాళ కిరాయికి ఇప్పుడు శామ్యానా కంపెనీ పడుతుంది పెడతాడు టెంట్ హౌస్ అంటాం అద్దెకి సార్ వీళ్ళకి పోలిన సినిమా వ్యాన్లు ఉంటాయి షూటింగ్ వ్యాన్లు క్యారవ్యాన్లు ఇవన్నీ అద్దెకిస్తారు ఎవడో ఒకటి కొంటాడు వీళ్ళకి అద్దెకిస్తూ ఉంటారు కానీ రాజకీయ పార్టీని అద్దెకిచ్చే టెంట్ హౌస్ లాగా పెట్టి నడిపినాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడు లేడు ఒక రాజకీయ పార్టీని ఓ శామ్యానా కంపెనీ లాగా ఓ టెంట్ హౌస్ లాగా నడిపినాడు ఎవడు లేడు మనవాడు బయలుదేరాడు మొదటిసారి ఇవన్నీ బాగో వీళ్ళని కూర్చోబెట్టి ఎదిరితే ఆ దొంగనాకుడు ఏమో ఆడొక దొంగనాకుడు కంటే ఈడో దొంగనాకుడు ఎందుకు మమ్మల్ని కూర్చోబెట్టి ఇద్దరు ఆడుకుంటున్నారంటారు అందుకని ఆ విషయాలు మాట్లాడేది సాయంత్రం 7 గంటలకు మాట్లాడట కంగారు ఏం లేదు ఈ విషయాలు మాట్లాడదండి ఏ సార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ఈ డెవలప్మెంట్స్ అన్ని సినిమా ఇండస్ట్రీకి ఏమైనా మంచి జరుగుతాయా ఎవరిని అడగాలి మీరు కాదండి మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు అడగరు అడగండి అవుతుంది కాదు అడగాలి అడగాలి నాకు తెలియదు మేమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది ప్రజల అవసరాలు ప్రజలు దీనికోసమే పనిచేస్తారు అసలు వదిలేండి పాపం వీళ్ళు వీళ్ళేమనుకుంటారంటే దిల్రా అసలు అందరికన్నా ముందు దిల్రాజు గారు అంటాడు అనుకుంటాడు మా నా కొడుకు ఆడు కూర్చోబెట్టి ఆడి తిట్టాడు ఈడ ఈ నా కొడుకు పక్కన కూర్చొని ఈడు తిడుతున్నాడు అనుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాప అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆయనకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండదు ఇక్కడికి వెళ్ళినా ఏమో ఇక్కడికి వచ్చిన ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎందుకంటే అందుకని దీన్ని డైవర్ట్ చేయకుండా బీ పాజిటివ్ పాజిటివ్గా తీసుకెళ్దాం దీన్ని